కొన్నిసార్లు మనం తప్పుగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంది. నేనెప్పుడు 100% కరెక్ట్ గానే ఉంటాను. భ్రమపడ్డానికి కలగనడానికి నేనేమన్నా నిద్రపోయానా? గుళ్ళో దేవుడి సాక్షిగా వీళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నాను. అందరి ముందు నిలదిద్దామని అప్పుడు గుళ్ళో వదిలేశాను. లేకపోతే ఆ క్షణమే అరవింద్ని దీన్ని అక్కడే నిలదీసి నిజం తెలుసుకునేదాన్ని. నువ్వు చెప్పేదే నిజమనుకుందాం వస్తుందిరా. అలాంటప్పుడు అరవింద్ తన మీద తను ఎందుకు ప్రమాణం చేసుకోబోతాడు? చేసుకున్నాడా? లేదు కదా. మాలినినే కదా వద్దనాపింది. మాలినికి తన మీదున్న ప్రేమ గురించి అరవింద్కి బాగా తెలుసు. అందుకే పాప మీద ప్రమాణం చేయమంటే చేయకుండా తన మీద ప్రమాణం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అరవింద్ మామూలు తెలివిగలవాడు కాదు. ఎవరిని ఏ ఎమోషన్తో లాక్ చేయాలో బాగా తెలుసు. నాకు తెలిసి దీంతో బేరం కుదుర్చుకొని అరవింద్ దీన్ని బ్రోకర్లాగా వాడుకుంటున్నాడు. ఇంత చీప్గా ఎలా మాట్లాడుతున్నావు వసుంధరా? ఇది ఆ అరవింద్ కలిసి చీప్ పనులు చేస్తుంటే లేదు గానీ నేను మాట్లాడుతుంటే వచ్చిందా మీకు? హే మళ్ళీ నిజం చెప్పు, లేకపోతే చంపేస్తాను. మీరు నన్ను చంపినా నేను నిజం చెప్పలేను అమ్మగారు. నేను నిజం చెప్తే ఖచ్చితంగా మాలిని యొక్క అరవింద్ బాబు గారి మధ్య దూరం పెరుగుతుంది. నాకు బాబుగారికి పెళ్ళైందనే నిజం బయటికి రాకుండానే సమాధి చేసి అక్కని బాబుగారిని కలుపుతాను. చూసారా అత్తయ్య, దీనికి ఎంత పొగరో. నేను పక్కన గొంతు చించుకుని అరుస్తున్నా, నోరు మెదపడం లేదు. ఇది నువ్వు అడిగే ప్రశ్నకి తన దగ్గర సమాధానం ఉంటే కదా సమాధానం చెప్పేది. మళ్ళీ గురించి నాకు బాగా తెలుసు, మాలినికి అన్యాయం జరిగే పని చేయదు. ఇప్పుడు నేనెంత గొంతు చించుకున్నా మీరు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. దీనివల్ల అరవింద్ వల్ల నా కూతురు జీవితానికి ఏమైనా అయితే మాత్రం ఆ క్షణమే ఇద్దరిని చంపేస్తాను. హే మళ్ళీ, అరవింద్ గురించి నీకు మొత్తం తెలుసు అనే విషయం నాకు తెలుసు. నేను ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టాను. నిజమేంటో తెలుసుకుంటాను, అప్పుడు చెప్తాను అందరి పని. అనవసరంగా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశానా అనిపిస్తుందమ్మా. 18 ఏళ్ళుగా కూతురికి పంచలేకపోయిన ప్రేమని పంచాలని, ఎదిగిన కూతురి బాధ్యత తీసుకోవాలని నువ్వు మళ్ళీని తీసుకొచ్చావురా. నువ్వేం తప్పు చేయలేదు శరత్, మళ్ళీని అపార్థం చేసుకుంటూ వసుంధరే తప్పు చేస్తుంది. ఏదైనా సరే బాధపడుతుంది నా కూతురే కదమ్మా. ఏది నిజమో ఏది అబద్ధమో అసలు ఏం జరుగుతుందో నాకేం తెలియడం లేదు మళ్ళీ. ఏది నిజమో ఏది అబద్ధమో అసలు ఏం జరుగుతుందో నాకేం తెలియడం లేదు మళ్ళీ. కానీ నేను నిన్న ఒక విషయం అడుగుదామని వచ్చాను. ఏంటదయ్య గారు? అరవింద్ గురించి. అరవింద్ గురించి నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి అరవింద్ని చూస్తున్నాను. కానీ వసుంధర ఈరోజు అన్న మాటలు వింటుంటే నాకే అరవింద్ మీద డౌట్ వచ్చింది.